అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగువారి వంటల్లో తయారు చేయబోయేది ఇన్స్టెంట్ కారం. ఇందుకు ముందుగా జీలకర్ర, తెల్లగడ్డ దంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ముందుగా మనం దంచిపెట్టుకున్న జీలకర్ర, తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్గా కావాలంటే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ కారం తయారైపోతుంది. ఈ కారం ఇడ్లీ, దోశ, బోండా, బజ్జీ ఎందులోకైనా బాగుంటుంది.